మీనరాశి వారు ఆదివారం అమావాస్య రవిపుషార్క యోగము ఈ సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదాలు నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలను కలిపితే మీనరాశి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలోసారి పరిశీలన చేద్దాం ది దో షం చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి రాశిలోనే రాహు సంచార స్థితి మొదలవ్వడం ధనావాకు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము ఆరవ స్థానంలో శుక్రుడు ఏడవ స్థానంలో కేతువు సప్తమంలో రవి కుజ బుధ సంచార స్థితి ఉండడము వీళ్ళకు కుజదోష ప్రభావ కారణము వ్యయంలో శని సంచార స్థితి ఒకవైపు ఏలనాడు శని ప్రారంత సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకుందాం ప్రధానంగా అంతర్గతమైన శత్రువులు మీరు ఎంతో కష్టపడి చదివి ఎంతో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపి ఉద్యోగాన్ని సంపాదిస్తూ ఆ రూపాయి సంపాదన పోగు చేసి ఒక స్థలం కానీ గృహం కానీ కొత్త వాహనం కానీ కొత్త వస్త్రాలను కొనుక్కున్నట్లయితే అనేక మంది శత్రువులు నాలుగు చేతులతో సంపాదిస్తున్నాడు అనేటువంటి ఆ దుష్ట ప్రభావం మీ మీద పడడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఆటంకాలు ఉండడం ప్రభుత్వ సలహాల చూసిన మేరకు మీరు ఎంత వెళ్ళినా అంతర్గతమైన శత్రులు మీ పోటీదారులు మిమ్మల్ని ఎదగనివ్వకుండా చూసే ప్రయత్నం అవుతుంది ప్రధానంగా అష్టమంలో రవి అష్టమలో కుజుడు కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున మీరు పుట్టినటువంటి రోజున అలాగే పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు దయచేసి నిప్పుతో నీటితో పంచభూతాలతో దయచేసి చెలగాట మాడవద్దు నోరుంది కదా అని చెప్పి ఎదుటి వ్యక్తులను చులకనగా చేసి మాట్లాడవద్దు ఎదుటి వ్యక్తులు చెప్పేటువంటి ప్రతిదాని క్షుణ్ణంగా వినండి తెలిస్తేనే సమాధానం ఇవ్వండి లేకపోతే కొద్దిపాటి సమయం తీసుకున్నట్లయితే ఆ గడ్డుకాలం వెళ్ళిపోయి మంచి కాలం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర నారికేల దీపాన్ని లేకుంటే కూష్మాణ దీపాన్ని పెట్టి మీరు శనగలను దానం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి బ్రహ్మజ్ఞానం చేత సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మలు తొలగిపోతాయి తెల్లజిల్లెడి యొక్క వేర్ని ఇంటి గుమ్మాన్ని కట్టుకున్న తెల్ల యొక్క వినాయక స్వామిని పూజా మందిలో ఉంచు ఉంచుకున్న తెల్ల యొక్క వేర్ని మీ పర్సులో ఉంచుకున్నట్లయితే మీకు అష్ట కష్టాలు తొలగిపోయి ఎల్లాంటి శని యొక్క దోష నివారణ అష్టమంలో ఉండబడిన రవి కుజుడి యొక్క దోషం తొలగిపోయి ఐశ్వర్యం ఆనందానికి మీరు స్వాగతం పలుకుతారు స్వయం వృత్తుల వాళ్ళు సేవ రంగాల వాళ్ళు సినిమా రంగాల వాళ్ళు విశేషంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ వారందరికీ వ్యవసాయ సోదరి సోదరి మణులు ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి గమనించాలి